కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో దక్షిణ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 10వ తేదీ నుంచి 2 డోసుల టీకా తీసుకున్న వారిని మాత్రమే చెన్నై లోకల్ రైళ్లలో ప్రయాణానికి అనుమతించనున్నట్లు ప్రకటించింది. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేని వారు చెన్నై ప్రాంతంలో రైలు ప్రయాణం చేసేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ఈ నిబంధనలు ఈ నెల 10 నుంచి 31వ తేదీ వరకు అమల్లో ఉంటుందని దక్షిణ రైల్వే పేర్కొంది. రైల్వే స్టేషన్ పరిసరాల్లో మాస్క్ లేకుండా సంచరించే వారికి 500 రూపాయలు జరిమానా విధించనున్నట్లు తెలిపింది.